ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు, అందరికి సమాధానం చెప్పాలి. చెప్పేది వినండి. మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తా. ఏంటి బాబు ఇది చేసుకుపోయే అమ్మాయిని అడిగోడికి వచ్చాడు కదా, బాగుందా? ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే ఇక్కడే ఎంత? 120. నువ్వేం టెన్షన్ పడుకో, ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పొద్దు. ఇద్దరు కలిసి వస్తున్నారు, కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా? అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? సరే అన్నం పెడతాను, తొందరగా రా. ఏంటి రాఘవ, నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా? నెక్స్ట్ నీ మ్యారేజేనా? మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా, మీ అక్కకు పెళ్ళయిందా అని. పోరా. అడగడం కూడా తప్పేనా? బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా. ఊరుకోవయ్యా, వయసులో పెద్దోడు అయిపోయిన వదిలేస్తున్నాను, మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి? భాస్కర్ తో మాట్లాడతావా? యాక్చువల్గా అతను మంచివాడే. ఏమైందో కనుక్కో. ఇవేం ఆలోచించుకో, నేను మాట్లాడతాను. బాయ్. బయటికి వెళ్ళారు. భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు. భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా? వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్. విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఏంటా ఈరోజు ఆఫీస్కి రావట్లేదా? ఒంట్లో బాగాలేదురా. హలో భాస్కర్ తో మాట్లాడేవా? భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడతాను, ఫోన్ చేస్తాను. ఉయ్, ఎందుకంత డల్గా ఉన్నావు? నీ చుట్టూ చూడు, అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు. కమ్ ఆన్ యా, లెట్స్ హావ్ ఫన్. నేను వెళ్ళను, నేను వస్తాను. ఓకే. చాలా అసహ్యంగా ఉంది రాఘవ. ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే. కోపంగా మాట్లాడొద్దు. సరేలేవే. ఎందుకంత చిరాకు? సరేమా, ఓకేనా? ఇల్లంతా వెతికి చూడమంటావా? అది కాదన్నయ్యా. సరే మాట్లాడతాను, నువ్వు బాధపడుకో.
సుశీల ఏం తప్పుగా మాట్లాడలేదంటున్నారు, మాతోను ఏ ప్రాబ్లం లేదంటున్నారు. మరెందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు? మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్, అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది. అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి భాస్కర్, నెలకి 10,000 సంపాదించేవాడిని చూస్తే మీకేమనిపిస్తుంది? మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా? సంపాదిస్తున్నాను కదా, పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను. పెళ్ళి అనేది ఒక వరం అయ్యా, ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. Have you been to Vizag? No. Big beach, Rishikonda, Araku Valley. Wow. Next time when you come to Vizag, let's party. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పగా ఏం మాట్లాడు. చాలా, ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండనా, నా చెల్లెళ్ళని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా, దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు పుట్టి ఉండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదని అంటుంది, నమ్మండి సార్, బాగుంటారు. నైస్. హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్? నో. పీపుల్ ఫ్రమ్ 150 కంట్రీస్ ఆర్ లిజనింగ్ టు మై షో. వావ్, ఆసమ్ రైట్? ఐ నో దట్. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ, డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం, బయలుదేరదాం పదా. ఉండండి, పోంచేసి వెళ్తురు కానీ. అమ్మా సుసి, భాస్కర్ పెళ్ళికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్ కి ఫోన్. ఇదిగో ఒక నిమిషం సుశీల. హా సుశీల. భాస్కర్ థ్యాంక్స్, బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఎంత బిల్డప్, అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడానో, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా? కంగారు పడుకో, నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే? తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకు విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏ, ఏం మాట్లాడుతున్నావు?